తండాలో పుట్టి చదువుల్లో రాణించింది, మట్టిలో మాణిక్యంలా మెరిసింది, కళ నెరవేరే వేళ కాలం కన్నెర్ర చేసింది, వేధింపుల రూపంలో విధి వెక్కిరించింది. ఇంకెన్నాళ్ళీ ర్యాగింగ్, ఎవరు మారాలి? మహిళలపై వేధింపులకు తోడు ర్యాగింగ్ పెను భూతంగా మారుతుంది. ర్యాగింగ్ రక్కసతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం మహిళలపై ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ర్యాగింగ్తో మెడికల్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం ఈ తరహాలో ఇదే మొదటిసారి. ఆ సమయంలో తన ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడం, ఈ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు ఎందరో బలవుతున్నారు. బయటికి వచ్చేవి కొన్నైతే బయటికి రాకుండా కాలగర్భంలో కలిసిపోయేవి మరెన్నో. అసలు ఏ లోకంలో ఉన్నాం? ర్యాగింగ్ కు ఒక చదువుల తల్లి ప్రాణాలు విడిచిందంటే ఎవరిది తప్పు? ఎవరు మారాలి? లెట్స్ వాచ్. ఉన్నత చదువులు చదివించేటప్పుడు చదువుతో పాటు ధైర్యంగా ఉండాలని చెప్పి నేర్చుకోవడం, ఎవరైనా ఇబ్బంది పెడితే ఆత్మహత్య కాదు, ఎదురోడి పోరాడాలని ధైర్యం చెప్పుకోవడం, ఇంత మానసిక క్షోభ అనుభవిస్తున్నా బాధలు పంచుకోవడానికి స్నేహితులు లేరా? భుజం తట్టే దోస్తులు లేరా? ఇంతమంది కలిసి ఉన్నా ఆమెలో మనోధైర్యం నింపే తోటి విద్యార్థులు లేరా? సమస్య వస్తే చావే పరిష్కారం అంటూ ఆలోచించే నేటి యువత ఆలోచన విధానం మారాలా? ఎవరు మారాలి? చదివే విధానం మారాలా? చదివే సబ్జెక్టులు మారాలా? చదివించే గురువులు మారాలా? పెంచే విధానం మారాలా? ఏది మారాలి? ఎవరు మారాలి? ధైర్యం అంటే బలం కాదు, నీలో ఉన్న మానసిక దృఢత్వం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కఠినమైన చర్యలు తీసుకునే చట్టాలు మారాలా? తప్పు చేసిన వాడికి శిక్షించే సెక్షన్ ఒకటి ఉంటే తప్పించుకునే సెక్షన్లు 99 ఉంటాయి. ఇలాంటి న్యాయ వ్యవస్థ మారాలా? సమాజంలో ఏం జరిగినా ఫ్లాష్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లకు అలవాటు పడ్డ జనాలు మారాలా? ఏం జరిగినా నాకెందుకు అనుకునే దుర్మార్గమైన మనస్తత్వం గల మనుషులు మారాలా? వీధికో కుల సంఘం, ఊరుకో కుల సంఘం అంటూ ఎవరికి వారే అధ్యక్ష కార్యదర్శులు అన్నట్టు ఒక సంఘం ఏర్పాటు చేసుకుని కులం పేరు చెప్పుకొని బాగుపడే కుల సంఘాల నాయకులు మారాలా? కులం పేరు చెప్పుకొని తమ జీవనాన్ని గడిపే యదవ బ్రతుకులు మారాలా? ఎవరు మారాలి? తల్లిదండ్రులు నీ వెంట ఉండి, చదువు చెప్పే గురువులు నీ వెంట ఉండి, నీతో పాటు చదివే విద్యార్థులు నీ వెంట ఉండి, స్నేహితులు కూడా నీకు తోడుగా ఉన్నప్పటికీ చిన్న సమస్యకు పరిష్కారం చావనుకోవడం అంటేనే తెలుస్తుంది సమాజం అంతా నీ వెంట ఉన్నా సమస్య వస్తే మాత్రం నీవు ఎప్పుడు ఒంటరి అని తెలుస్తుంది. ఇదంతా మెడికో విద్యార్థిని ప్రీతి ఘటనను ఉద్దేశించి ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే పలువురు సోషల్ మీడియా వేదికగా సమాజంలో జరుగుతున్న ఘటనలపై వివిధ రకాలుగా ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.